गुरुभ्यो नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च रहवे केतवे नमः। डिसेंबर मूडव वारमु तुलाराशि फलितमुलु। तुलाराशि वारिकि डिसेंबर मूडव वारं ప్రయోజనాత్మకముగానే ఉన్నది। కొంత అనుకూల వాతావరణం కొన్ని విషయాలందు బాగా గోచరిస్తున్నది। భాగ్యంలో ఉన్న రాహువు మూడింట ఉన్న గురు కేతువులు వీళ్ళిద్దరి వలన కొన్ని రాహువు యొక్క ప్రభావం వలన గురుడు పూర్తి స్థాయిలో అనుకూలించలేకపోతున్నాడు। నిజానికి గురుడు మంచి అభివృద్ధి దశలో ఉండటానికి అనుకూలంగా ఉన్న స్థానములో ఉండగా రాహువు గురువుని క్షీణింపజేసేటువంటి స్థానంలో ఉన్నాడు। కావున అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగవు। కొంత ఆలస్యము జాప్యము జరుగుతాయి। తద్వారా కొన్ని కాంట్రాక్టులు గాని కొన్ని రావాల్సిన బాకీలు గాని కొన్ని పూర్తి కావాల్సిన పనులు పూర్తి కాక మధ్యలో నిలిచిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి। అలాగే కొంతమంది యొక్క ఆ రాహు ప్రభావం వలన వీరు వృత్తిలో అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళకపోగా వారి యొక్క సాంగత్య ప్రభావం వలన గాని లేదా వారి యొక్క మాటల ప్రభావం వలన తప్పుదావుకి వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి। ఏది ఏమైనా కొంత జాగృతగా వహించి గురు యొక్క అనుగ్రహం పొందే విధముగా వీరు గనక యత్నము చేయటం వలన కొన్ని కార్యాల్లో ముందుకు వెళ్తారు। శని వీరికి అనుకున్న స్థాయిలో శని భగవానుడు లేడు కాబట్టి కొన్ని పనులు మందగించి నడుస్తూ ఉంటాయి। అలాగే శుక్రుడు మంచి వ్యవహారిక దక్షత మంచి అనుకూల స్థాయిలో ఉన్నాడు కాబట్టి కొన్ని పనుల్లో వేగం పుంజుకుంటుంది। వాణిజ్య రంగాల వారికి కొంతవరకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు। విద్యార్థులకు గురువు కొంత ప్రభావం వలన చదువులో కొన్ని మెళకువలు తెలుసుకొని నూతన విధానాన్ని అనుసరించి చదువులో ముందుకు వెళుతూ ఉంటారు। వారు తలపెట్టిన కార్యములు వారు వేసుకున్న పథకముల ప్రకారముగా చదువులో కొంత రాణిస్తుంటారు। అలాగే వృత్తి చేసే వారికి కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వారు బుద్ధుడి యొక్క ప్రభావం వలన కొద్దిగా పాటి బుద్ధిని లౌక్యాన్ని ఉపయోగించి పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు। మరి ఉద్యోగం చేస్తున్న వారికి పై ఉద్యోగ స్థాయి వెళ్ళటానికి అంటే ప్రమోషన్లకి కొంత అనుకూల వాతావరణంగానే ఉన్నది। పూర్తి స్థాయి లేకపోయినా కొంత అనుకూల వాతావరణంగానే ఉన్నది। కొన్ని పనులు చేజారిపోతూ ఉంటాయి, కొన్ని వచ్చినట్టే వచ్చి కొన్ని చేజారిపోతూ ఉంటాయి। అలాగే కుటుంబంలో అంత సఖ్యత వాతావరణం పూర్తి స్థాయిలో లభించదు। కొంత మాట పట్టింపుల వల్ల కానీ పిల్లల యొక్క చదువు విషయంలో కొంత ఆందోళన పడవలసిన అవసరం ఉంది। ఈ ఆందోళన కారణం వలన కొంత మనశ్శాంతిని పోగొట్టుకుంటారు। ఏది ఏమైనా కొన్ని రకాల చదువులకి విద్యార్థులకి చాలా అనుకూలమైన వాతావరణంగానే గోచరిస్తున్నది। చెడు పిల్లలకి చెడు సాంగత్యం వలన కొంత నష్టపోతుంటారు। తద్వారా ఇంట్లో తల్లిదండ్రులు కంగారు పడటం భయపడటం జరుగుతాయి। ఇంట్లో పెద్దవారికి కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి। వివాహాది వేడుకలలో కొంతవరకు శుభవార్తలు వింటారు। ఎప్పటి నుంచో వివాహం కాని వారికి ఇప్పుడు తప్పనిసరిగా వివాహానికి సంబంధించిన శుభవార్తలు వింటారు। ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి। కొన్ని పెద్దవారి యొక్క సలహాల మేరకు కొన్నింట్లో రాణించి కొంత సంతోషంగా జీవనాన్ని గడపడానికి అవకాశం ఉన్నది।